మీరు ప్యాడ్లు అంటే ప్యాడ్ అనేది మళ్ళా ఇప్పుడు డ్రమ్స్ కును ప్యాడ్కు వేరియేషన్ వేరైతే గాని ప్యాడ్లో ఏమన్నా మెలకువలు అవి నేర్చుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి వారి దగ్గర కన్నా వేయరా? అయితే మాకు ప్యాడ్లో విజ్జన్న అని వరంగల్ ఉంటాడు మన పద్మశాలి పెద్దన్న, బాగా సీనియర్ ఆర్టిస్ట్. అంత ముందు ఫస్ట్ నేను సెకండ్ హ్యాండ్ ప్యాడ్ తీసుకుందే అన్న దగ్గర. అన్న ఇక నా గోస చూడలేక ఇక స్టూడియోకి వస్తుండే అన్న వాయించడానికి. నేను తన ఎంబడి గజ్జలు వాయిస్తుంటే తన పక్కన, ఆయన అప్డేట్ వచ్చిన తర్వాత ఈ పాత తీసేస్తా అని పెట్టిండు. చాలా రోజుల నుంచి మెసేజ్ పెట్టిండు. ఇక నేను అప్పుడు అన్న కొంచెం చూడరా అన్నానంటే సరే భయ్ రామచంద్రం భయ్ మనోడే గరీబోడు అని. తను కూడా పాపం ఏదో తను అనుకున్న దానికంటే చాలా తక్కువ రేట్లో ఇచ్చిండు. తర్వాత చెప్పిండు, తమ్ముడు ఇది బంగారము, దీన్ని ఎట్లా కాపాడుకుంటావు అట్లా కాపాడుకో, దీనిలో బంగారం ఉన్నది అంటే. అంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన, సీనియర్. తర్వాత నాకు తెచ్చుకున్నాక కొంచెం అర్థం కాలే. ఒకటేసారి మనం మాన్యువల్ నుంచి ఎలక్ట్రానిక్ పోవాలంటే కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తను నాకు అన్న ఇది ఏందన్న అర్థమవుతలే అంటే తను చెప్పిండు. తర్వాత రెండు మూడు సందర్భాలలో మా నామదేవ్ సారు, సార్ ఇది ఏందో అర్థమవుతలే అంటే, ఆయన సిద్దిపేటలో ఉంటుండే అప్పుడు, అది ప్యాడ్ పట్టుకొని రామంటే అక్కడ పోయినాక ఆయన కూడా చూపెట్టిండు ఇట్లా గిట్లా ఫీడ్ చేయాలి ఇది ఇన్స్ట్రుమెంట్ అని నామదేవ్ సార్ చెప్పిండు. తర్వాత ఇంకా నాకు ప్రాబ్లం ఏదన్నా స్టడీ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మన రాజు బాబు, వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు, టీచర్కు ఎలిజిబుల్ పర్సన్స్ వాళ్ళు. అప్పుడు వాళ్ళకు మాన్యువల్ బుక్ చూపెడితే అన్న ఇది ఇట్లా ఆపరేటింగ్ చేయాలి ఇట్లా ఆపరేటింగ్ చేయాలని వాళ్ళు చెప్తుండ్రు. దాని తర్వాత నేను నేర్చుకున్నా. దాన్ని ఎంత నేర్చుకున్నా అంటే దానికి మొత్తం తిన్నా అనుకో ఇక ప్యాడ్ను. ఇప్పుడు ప్యాడ్ ఏదైనా రిపేర్ ఉందన్నా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేంత స్థాయిలో దాన్ని చేసుకున్నా తయారైన. ఏదైనా ప్యాడ్ రిపేర్ ఉన్నా ప్యాడ్ ఫీడింగ్ అయినా కూడా ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా వేరే వాళ్ళకు అది ఏ ప్రాబ్లం అనుభవం వచ్చింది. ఎవరి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి లాస్ట్కి మళ్ళీ రామన్నకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది తమ్మి అంటే ఇట్లా అంటే చెప్పేస్తా. కొందరు డైరెక్ట్ మేజర్ ప్రాబ్లం అంటే ఇంటికి వస్తారు చేస్తా. ఇన్ని చేస్తున్నా నువ్వు ఎంత చదువుకున్నావే? ఇక నేను అఫీషియల్గా అయితే 3వ తరగతి తర్వాత 4వ తరగతి పట్టిన ఇంకంతే. అట్లా అనిపిస్తలేవు కానీ అట్లా ఉంది కదా. అందరు కూడా బస్సులో పోతాడు సార్ టికెట్ ఏందని అడుగుతాడు. బస్సులు ఎక్కుతా కదా సార్ టికెట్ అంటాడు. నా క్వాలిఫికేషన్ అంతే 4వ తరగతి. కానీ నేను నాకున్న ఫ్రెండ్స్ అంతా చదువుకున్న వాళ్ళే, నేను ఒక్కడిని. అప్పుడు మా కుటుంబ సమస్య, అప్పుడు 8 మంది మేము, 5 ఉన్నదంలో 3 అక్కడ. అప్పుడు మనల్ని సాది పెంచే అంత పోషణ లేకుండే ఒక్క పైసా నుంచి చూసుకుంటాను నేను. రవి గారు ఒక పైసా పట్టుకొని పోతే ఇక్కడ చంద్రయ్య డబ్బా నుండి బెల్లం పెడుతుండే. అక్కడ నుంచి అనుభవం ఉంది నాకు. మీరు ఫస్ట్ డ్రమ్స్ వాయించారు కదా, డ్రమ్స్ నేర్చుకొని పర్ఫెక్ట్ అయినాక ఫస్ట్ ఏ సాంగ్కి అంటే ఎక్కడ స్టేజ్ మీద వాయించారు? అది చందుర్తిలో వాయించిన ఫస్ట్ ప్రోగ్రాము. సందర్భం చందుర్తిలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్, వినాయక చవితి ప్రదీప్ గారి ఆర్కెస్ట్రాల్ని అక్కడ వాయించిన. అప్పుడు పూర్తి స్థాయి డ్రమ్స్ ప్లే. ఓకే, అంటే కొన్ని పాటలకు పర్ఫెక్ట్గా వాయిస్తాను, అంటే పూర్తి అంటే అన్నీ కాదు. అప్పటి వరకు నేను అనుకున్నది ఒకటి, ఒక్క పాట కన్నా జీవితంలో దీన్ని వాయించాలి అనుకున్నా. కానీ ఆ స్టేజ్ మీద చాలా పాటలు వాయించిన. అప్పుడు మా సార్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడు, అసలు డ్రమ్ ప్లేయర్ అంటే ఇట్టుండాలి రా. అప్పటికి నాకు కొంచెం అనుభవం ఉంది, ఏది నాకు మహారాష్ట్ర నేర్చుకున్న బేసిక్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాయించే తీరు వేరే ఉంది, నేను అక్కడ నేర్చుకున్న తీరు వేరే ఉంది. సరే అని ఒకసారి కూర్చున్నా సార్, కూర్చోన్నా అంటే కూర్చోమన్నాడు. అప్పుడు మనకు టాప్ పాట ఏంటంటే చుక్కల పల్లకిలో అని ఒక పాట ఉండే, చుక్కల పల్లకిలో ఇట్లుండే, అది నేను డైరెక్ట్ వాయించిన. అలా వాయించిన, అరే పిల్లోడేంద్రా బాయ్ వీడు ఇదివరకు కూర్చునలేదు వీడు గిట్లా వాయించండి ఏంది అని సార్ కూడా నాకు మంచి కంపల్సరీ నువ్వు దీన్ని చేయాలి అని అప్పుడు ఇంట్రెస్ట్ చూపిండు. ఆయనకు తగ్గట్టుగానే నేను కూడా తయారైనా. ఆయనకు ఎక్కడ కూడా మాట రానియకుండా ఎన్ని రోజులు ఉన్నా ఇప్పటికి మా గురువుగారు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా వారిని పిలుచుకుంటా, లేకుంటే నేను వెళ్తా వారికి పాదాభివందనం చేస్తా. ఎందుకంటే అది మర్చిపోవద్దు మనం ఇప్పుడు ఎంత గురు. తను ఆయన అప్పుడు వాళ్ళు నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడమే అదృష్టం. లేకుంటే ఈ స్థాయికి వచ్చినా, లేకుంటే పరిస్థితులు ఎట్లా. శ్రీ రామచంద్రం, ప్యాడ్ రామచంద్రం, రామన్న అంటే తెలిసే స్థాయికి ఎదిగారు. అంతే, తప్పకుండా. అది ప్యాడ్ మీద ఫస్ట్ పాట ఏది వాయించారు?
ప్యాడ్ మీద ఫస్ట్ పాట కరీంనగర్లో, కరీంనగర్లో వాళ్ళు అబ్బా మరి కొత్తగా తెచ్చుకున్నాడు కదా ప్యాడు ఆయన తోటి అవుతుందా అని రత్నం సౌండ్ విజయ్ సౌండ్స్ శ్రీ విజయ రత్నంభాయ్ ఎట్లా అంటే మరి అన్న చూడు రన్న అని అంటే సరే రమ్మను అన్నారు. అన్న తర్వాత ఇక ఫస్ట్ అన్ని విధాలుగా ఎప్పుడైనా కూడా శుక్లాంబడదం నడుస్తుంది, దానికి పెద్ద వర్క్ ఏమి ఉండదు, చిన్న తంబురాజులా ఉంటాయి బెల్స్ అవి. తర్వాత కాస్మదు మన ఇది అందరి బంధువయ్యా అనే పాట పాడుతుంది, అందరి బంధువయ్యా అనే పాట దానికి వాయించిన, దానికి వాయించిన కొన్ని పాటలు వాయించిన, కొన్ని పాటలు వాయించరాలే. అన్న ఎట్లా అంటారే ఎలా అవుతా రేపు వస్తుంది అన్న, అందరం మనం పుట్టగానే అందరం నడుస్తామా అని ఏదో, కానీ వాళ్ళు కూడా నాకు బాగా కోఆపరేషన్ చేశారు. ఇక కరీంనగర్లా రవి గారు, కరీంనగర్లా ఎంత పెద్ద పీఠ అంటే నాకు పాపం చాలామంది ఆర్గనైజర్లు ఇంకా చెప్పాలంటే చాతాడు పెట్టుంటే వాళ్ళు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ప్రోగ్రామ్ వచ్చిందంటే ఫస్ట్ రామన్నకు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఆ రకంగా నేను మోటివేషన్ అయిపోయినా, తయారైపోయినా, తయారైపోయిన తర్వాత ప్యాడ్ అంటే రామన్న, ఎవరికి ప్రోగ్రామ్ వచ్చినా కూడా ప్యాడ్ కథ. ఆ రకంగా చాలా రోజులు కరీంనగర్ జిల్లా నుంచి చాలా కోఆపరేషన్ చేశారు ప్రతి ఆర్గనైజర్. దాదాపు కరీంనగర్ జిల్లా ఇప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా తిరిగి ఉంటారు, తెలంగాణలో అయితే ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మీ ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటారు. మొత్తం ఏ ఊరు ఏ పల్లె కూడా ఇచ్చిపెట్టలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే ఫస్ట్ విజయవాడ, విజయవాడ ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు తీసుకెళ్ళారు జగిత్యాల వాళ్ళు, ఆ తర్వాత చిలకలూరుపేట కాంపిటీషన్లో వరంగల్ వాళ్ళు, ఆ తర్వాత కాకినాడ, తర్వాత తిరుపతి, తర్వాత మద్రాస్, తర్వాత బెంగళూరు, తర్వాత బెంగళూరు, తర్వాత బొంబాయి, తర్వాత భివండి, భివండి పూనా, పూనా నాందేడు, ఇంకా షోలాపూర్ అయితే మన ఇద్దరం కలిసి వెళ్ళినాము, నీకు గుర్తుంది కదా, మన ఇద్దరం కలిసి ఒకటే ప్రోగ్రామ్ చేసినాము, నేను ప్యాడ్ ప్లేయర్గా మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా. ఇక అప్పటి వరకు అన్ని రాష్ట్రాలు తిరిగినాము. దాదాపు ఇక తెలంగాణలో అయితే ఏ ఊరికి ఇది లేదు, ఇక ఈ ఊరికి పోలేదని అయితే ఏం లేదు, ఇక అన్ని జిల్లాలు మొత్తం ఇప్పుడు ఉన్న జిల్లాలు మొత్తం, తర్వాత పల్లెటూర్లు, ఇంకా అసలు మనకి ఎన్ని పల్లెటూర్లు అన్ని పల్లెటూర్లలో కూడా వాయించడం జరిగింది, చాలామంది కూడా ఆదరించారు. ఈ తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా ఏ విధంగా ఉండేది అప్పుడు ఉద్యమం టైంలో? అయితే తెలంగాణ ఉద్యమంలో నేను ఫస్ట్ 2001లో రవి గారు, నేను అప్పుడే డ్రమ్ ప్లేయర్గా కొంచెం మంచి ఎస్టాబ్లిష్ అయ్యి మంచిగా ఉన్నా. అయితే రసమే బాలకృష్ణ అన్న టీచర్ అప్పుడు, ఆయన గవర్నమెంట్ టీచర్. అయితే అప్పుడు సూరత్లో ఒక ప్లేగ్ వ్యాధి వచ్చింది, ప్లేగ్ వచ్చి చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు రసమే బాలకృష్ణ అన్న ఏం చేసిందంటే ఒక షారిటీ షో పెట్టిండు, అంటే బెనిఫిట్ షో, టికెట్ షో పెట్టి వాళ్ళకు డబ్బులు పంపించడం జరిగింది. అయితే అప్పుడు మరి ఎట్లా డ్రమ్ ప్లేయర్ కావాలి ఎట్లా అంటే ప్రదీప్ ఆర్కెస్ట్రా బుక్ చేశారు, అందులో నేను డ్రమ్ ప్లేయర్గా పోయినా దుబ్బాకుల థియేటర్లో షో, అది అక్కడ పరిచయం అయింది రసమయ్యన్న. అప్పుడు రసమయ్యన్న చూసిండు, అరే వీడు బాగానే ఉన్నాడు మరి ఏం చేస్తాడు వీడు అంటే, అన్న తమ్మి ఏం చేస్తావు ఇంకా నువ్వు అంటే, అన్న నేను కాంగో వాయిస్తా అన్న. అన్న తర్వాత తను ఇక ప్రతి ప్రోగ్రాంలో ఆయన డిపిఆర్ఓ ప్రోగ్రాంలు గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేస్తుండే అప్పుడు, ఏది మన ఏడిపాయల దుర్గమ్మ అని సంవత్సరానికి ఒకసారి జాతర కానీ, సిద్దిపేట మెదక్ డిస్ట్రిక్ట్లో ఏడిపాయల జాతరలకు పిలిపించాను నన్ను. నేను అప్పుడు కాంగో తీసుకొని చాలా ప్రోగ్రాంలు వాయించిన. అప్పటి నుంచి నాకు రసమయ్యన్న పరిచయం. ఇక రసమయ్యన్న అరే వీడు పర్వాలేదు బాగానే ఉన్నాడు పిల్లోడు. ఇక ఆ తర్వాత ప్రతి ప్రోగ్రాంలో కూడా రసమయ్యన్న ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో నన్ను పిలిచిండు. దుమ్దమ్ టైంలో కానీ ఆయన టీచర్ పోస్ట్లో ఉన్నప్పుడు కానీ రికార్డింగ్లో ఎక్కువ వెళ్ళలే, నేను రికార్డింగ్లో ఎక్కువ వెళ్ళలే, కానీ లైవ్ షోలలో ప్రతి షోలో అన్న పిలుస్తుండే, రామచంద్రం పిలవండి అంటే రామచంద్రం. ఆ తర్వాత కాంగో వాయించిన, తర్వాత ప్యాడ్గా చాలా ప్రోగ్రామ్స్ వాయించిన తనవి, దాని ఆధారంగానే మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా తనంబడే ఉన్నా, తనతోటే ప్రోగ్రామ్ చేసిన. అప్పుడు అన్న మరి ఇట్లా రిక్రూట్మెంట్ జరుగుతుంది, నన్ను రామచంద్రం భయ్యా అంటాడు, రామచంద్రం భయ్యా బాగున్నావా అంటాడు. అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది మరి అప్లికేషన్ పెట్టుకో నువ్వు అంటే నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది.
జరిగిన తర్వాత ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచిన తర్వాత వాయించమన్నారు. వాయించమంటే డప్పు వాయించిన, ప్యాడ్ వాయించమంటే ప్యాడ్ వాయించిన, పాడతారా అన్నాడు అంటే పాడతా అంటే పాడమన్నారు. ఆ పాట కూడా పాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ సంస్కృతి సారథిలో ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన పాటలు రాయడము, పాడడము, మిగతా సభ్యులకు డప్పు వాయించడం, పెద్ద స్టేజ్లో అయితే ప్యాడ్ వాయించడం, ఏదైనా మంత్రి గారి ప్రోగ్రాము, సీఎం గారి ప్రోగ్రాం ఉంటే ఇన్స్ట్రుమెంట్ వాయించడం, లేకుంటే మాకున్న టీంలో వాళ్ళకు డప్పు సహకారం చేయడం ఇప్పుడు జరుగుతుంది. అన్నా మీరు రికార్డింగ్లో అప్పుడు ఆడియో క్యాసెట్లు బాగుండేది అంటే ఒక టైంలో మీరు ఫీల్డ్కి వచ్చినప్పుడు మీరు నేర్చుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినప్పుడు ఆడియో క్యాసెట్లు బాగుండేది అప్పుడు ఒక రకంగా. ఇప్పుడు యూట్యూబ్లో సాంగ్స్ ఎట్లున్నాయో అప్పుడు ఆడియో రంగంలో టేప్ రికార్డు, డెక్లు అవి బాగుండేవి. ఆ టైంలో మీరు ఫస్ట్ ఒక ఆల్బమ్కు పనిచేసిన ఆల్బమ్ ఫస్ట్ చేసినది ఒకటి నాకంత నేను అమృతవన్ స్టూడియోలో వాయించిన, అది అంబేద్కర్ సాంగ్స్కు తీసుకెళ్ళి నన్ను, తన పేరు గుర్తొస్తలేదు కానీ చెప్తాను నేను. అప్పుడు రికార్డింగ్లో నామదేవ్ సార్ కీబోర్డు, దత్తన్న ఫ్లూటిస్ట్, వాళ్ళు కృష్ణ డప్పు, కృష్ణ నీరజ్ అని గిటార్ ప్లేయర్ ఉండే. అప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ప్యాడ్ వాయించినప్పుడు ఆల్బమ్కు, తర్వాత కొన్ని ఆల్బమ్స్ వాయించినాను. కొన్ని డ్రమ్స్ టైంలో డ్రమ్స్ వాయించినా, ప్యాడ్ రాకముందు ఒక్కొక్కసారి వాయించిన, ఒక్కసారి ఏదో మన దేశభక్తి గీతంకు, అది కూడా మన సిరిసిల్లలో రికార్డింగ్ అయింది, మన చేక్చాంద్ దగ్గర రికార్డింగ్ అయింది. అప్పుడు ఒక దేశభక్తి గీతంకు ప్రభుకుమార్ అని కరీంనగర్లో ఉంటుండే, ఆయన గిటార్ వాయిస్తాడు. అప్పుడు ఒక్క పాటకు వాయించిన, తర్వాత వాయించలే. లైవ్ ప్రోగ్రాంలో వాయించిన, అది లైవ్ ప్రోగ్రాం ఇప్పటికి వాయిస్తున్నాను. రికార్డింగ్లో మాత్రం డ్రమ్ సెట్ వాయించింది ఒకటే. ప్యాడ్ కొన్ని పాట కొన్ని కొన్ని క్యాసెట్లకు వాయించిన. మళ్ళీ అప్పుడు ఏంటంటే క్యాసెట్ కాబట్టి టూ ట్రాక్, అది డైరెక్ట్ వాయించాలి. ఎవరిది పోయినా కూడా మళ్ళీ రీటేక్ అవుతుంది, రీటేక్ అవుతుంది. ఇప్పుడు అట్లా లేదు, నువ్వు నీది నువ్వు ముక్క వాయించుకో, వెళ్ళిపో. మళ్ళీ ఎవరిదాలు ఎవరికి సంబంధం, అసలు ఎవరు వాడి పేరు, ఎవరు వాయించి పేరు, ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను ట్రాక్ పెడతా, రవి గారు వచ్చి పాడతారా, ఇంకా అయోధ్య వచ్చి పాడతారా, ఎవరు వచ్చి పాడతారో సంబంధం ఉండేది. ఏ తీసుకున్నాడు, అది ఆయన ముఖాలు కూడా కనబడి మనకి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అది చాలా మల్టిపుల్ అయింది. ఇప్పుడు అంత ఇబ్బంది ఏమి లేదు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా సింగర్లు ఉండాలి, వాయించేటోళ్ళు ఉండాలి, రికార్డింగ్ కూడా వన్ టేక్లో కావాలి. ఒకవేళ ఎవరిదన్నా నా గజ్జలు పోయినా రీటేకే, ప్యాడ్ పోయినా రీటేకే, కీబోర్డ్ పోయినా రీటేకే, సింగర్ పోయినా రీటేకే, అట్లుండే. అది కరీంనగర్లో అయితే నంబర్ ఆఫ్ బాగా క్యాసెట్లకు వాయించినాం. అదే విజయ సౌండ్స్లో, శ్రీ విజయ సౌండ్స్, తర్వాత బ్రహ్మం గారు వాళ్ళు, ఇంకో కమల్ సౌండ్స్ ఉండే వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా వాయించినాం.